ఏపీలో విద్యా వ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడేందుకు అమెరికా వెళ్ళొచ్చిన కేజీబీవీ విద్యార్థిని సామల మనస్విని సొంతూరైన కొండబారెడి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. డప్పు వాయిద్యాలతో గ్రామంలో వీధుల్లో ఊరేగిస్తూ శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామానికి చెందిన విద్యార్థిని అమెరికాకు వెళ్లి రావటంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా కృషి చేయటం అనిర్వచనీయమన్నారు సామల మనస్విని. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్కూల్లో ఎలా ప్రవేశపెడుతున్నారు, ఇంకా క్లైమేట్ చేంజెస్ గురించి, వాతావరణంలో మార్పుల గురించి, ఇంకా మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం గురించి నేను వాళ్ళకి వివరించాను. వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం చదువు గురించి ఇంతగా కృషి చేస్తుందంటే వాళ్ళు అసలు నమ్మలేదు. కానీ మేము అంత వివరంగా చెప్పడం వలన వాళ్ళ తర్వాత ఆసక్తికరంగా ఆశ్చర్యంగా ఫీల్ అవ్వడం నేను గమనించాను. నా జీవితంలో ఇదొక మంచి అనుభూతిని నేను చెప్పగలను. అంతేకాకుండా మేము వరల్డ్ బ్యాంక్కి, ఇంకా ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి కూడా వెళ్ళాం. అక్కడ మేము వరల్డ్ బ్యాంక్ మన ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో ఏమేమి ఇంపాక్ట్స్, అంటే వరల్డ్ బ్యాంక్ మన దేశంలో ఎలాంటివి పెట్టింది, ఎలాంటి పథకాలు అనేవి, దాని ద్వారా మనకి ఏంటి ఉపయోగం, వాటి గురించి విషయాలు నేను కొన్ని తెలుసుకోవడం జరిగింది.